హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కృష్ణా యూనివర్సిటీకి సంబంధించి ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడానికి అయితే మనకైతే ఆ యూనివర్సిటీ అయితే సిద్ధమవుతుంది దీనికి సంబంధించి మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే మీరు కామెంట్స్లో కూడా చూసుకోవచ్చు చాలామంది క్రిష్ణా యూనివర్సిటీకి సంబంధించి మాకు ఆల్రెడీ షెడ్యూల్ అనేది వచ్చింది ఆగస్టు ఫస్ట్ నుంచి ప్రాక్టికల్స్ ఆగస్టు టెన్త్ నుంచి మనకు తీరే ఎగ్జామ్స్ ఉంటాయి ఇది నిజమా కాదా అని మనకైతే చాలామంది అడుగుతున్నారు నేను ఆ కామెంట్స్ అన్నిటికీ చెప్పాను ఆగస్టు తర్వాత మనకి షెడ్యూల్ ఉంది అంటే ఖచ్చితంగా అందులో డౌటే లేదు ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని బట్ అదేవిధంగా మనకి ఇవాళ పేపర్లో కూడా న్యూస్ అయితే రావడం జరిగింది మరి ఎందుకు ఈ వీడియో ఇంత లేట్గా చేస్తున్నా అంటే మనకు ఈ వీడియో అనేది డిస్ట్రిక్ట్ పేపర్లో న్యూస్ అయితే రావడం జరిగింది కాబట్టి అదంతా సర్చ్ చేసేసరికి మనకైతే కొంచెం లేట్ అయితే అవ్వింది ఫ్రెండ్స్ ఇక టాపిక్లో వెళ్లే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే మనకు ఇవాళ పేపర్లో అయితే ఈ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు కృష్ణాలో పరీక్షలకు సన్నద్ధం అంటే మనకి ఆల్రెడీ యూజిసి గైడ్ లైన్స్ మనకైతే రిలీజ్ అయ్యాయి దాన్ని బేస్ చేసుకొని మనకు నిన్న మంత్రి ఆదిముల సురేష్ గారు కూడా మనకు వీడియో కాన్ మనకు ప్రెస్ మీట్లో ఇదే చెప్పారు ఫైనల్ ఇయర్కి ఎగ్జామ్స్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి సప్లిమెంటరీ సెప్టెంబర్ లోపల వాటికి సంబంధించి మేము ఆల్రెడీ యూనివర్సిటీస్కి అయితే వదిలేస్తున్నాం వాళ్ళ డేషనే అని అలా వచ్చిన ఇన్ఫర్మేషన్ వెంటనే మనకు ఈ కృష్ణా యూనివర్సిటీ పరిధిలో ఏవైతే కాలేజ్ ఉన్నాయో వాటికి కృష్ణా యూనివర్సిటీలో ఏవైతే ఎగ్జామ్స్ జరగాల్సి ఉన్నాయో వాటన్నిటికీ మనకైతే షెడ్యూల్ అనేది రిలీజ్ చేసేసారు అంటే మనకి ఈ షెడ్యూల్ ముందే రిలీజ్ అయితే అయ్యింది ఆ షెడ్యూల్ ప్రకారమే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇందులో ఎటువంటి డౌట్ లేదు బట్ ఇక్కడ ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఫస్ట్ డిగ్రీకి వచ్చేసి డిగ్రీకి వచ్చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి అయితే ఎగ్జామ్స్ ఉండట్లేదు ఓన్లీ ఫైనల్ ఇయర్స్ మాత్రమే ఉంటాయి అలానే పీజీకి వచ్చేటప్పటికి కూడా ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ మాత్రమే ఎగ్జామ్ ఉంటాయని మనకైతే చెప్తు అంటే ఫస్ట్ ఇయర్కి మాత్రం ఎగ్జామ్స్ ఉండవు ఓన్లీ ఫైనల్ ఇయర్స్కి మాత్రమే ఎగ్జామ్స్ ఉంటాయని మనకైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నారు ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చేసి చాలా ప్రికాషన్స్ తీసుకొని చాలా పీస్ఫుల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు అలా కండక్ట్ చేసే విధంగానే మేమైతే చర్యలు అనేది తీసుకుంటున్నామని కృష్ణా యూనివర్సిటీ అయితే వాళ్ళైతే మనకైతే క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఏ సెంటర్స్ ఉన్నాయి వాటన్ని వాటన్నిటిలో మనకైతే ప్రిపేర్ అయితే అవుతుందని చెప్పుకోవాలి దీన్ని బట్టి మనకి ఇంకైతే క్యాన్సిల్ అయ్యే ఆలోచన ఏదన్నా ఉంటే వదిలేసుకోండి కన్ఫామ్గా కృష్ణా యూనివర్సిటీ అయితే వాళ్ళైతే త్వర త్వరగా కండక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు మరి దీన్ని బేస్ చేసుకుని మనకి ఇంకా వేరే యూనివర్సిటీస్ కూడా కొంచెం స్పీడప్ చేసే అవకాశం అయితే ఉంటుంది మేబీ ఇంకో రానున్న ఒక టూ త్రీ డేస్లో కూడా ఇంకా చాలా యూనివర్సిటీస్ నుంచి న్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు మన ఛానల్ నుంచి మన ఛానల్ని ఫాలో అయినట్టయితే ఏ చిన్న యూనివర్సిటీ నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చాయని అయితే వీడియో రూపంలో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి మనకి షెడ్యూల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆగస్టు ఫస్ట్ నుంచి మనకు ప్రాక్టికల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్ అలానే మనకి థీరీ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఆగస్టు టెన్త్ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి ఇందులో మనకి కొన్ని కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఎంతమంది స్టూడెంట్స్ ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అందులో మనకు ఎటువంటి అవసరం లేదు మనకు ఎగ్జామ్ వచ్చేసి మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అయితే ఉండబోతుంది అలానే మధ్యాహ్నం వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ టూ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే ఉండబోతుంది ఇది కేవలం డిగ్రీ వాళ్ళకు మాత్రమే మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ వాళ్ళకు వచ్చేసి ఆగస్ట్ త్రీ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ప్రాక్టికల్స్ ఆ తర్వాత ఆగస్ట్ త్రీ మనకు ప్రాక్టికల్స్ మరి ఫిఫ్టీ అంటే మనకు ఆగస్టు త్రీ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి ఆ తర్వాత ట్వంటీ సెవెంత్ నుంచి సెప్టెంబర్ త్రీ వరకు తీరీ పరీక్షలు అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఇది మనకి పీజీకి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ యొక్క కృష్ణా యూనివర్సిటీ ముందుకు వచ్చింది కాబట్టి మనకి ఇంకో టూ త్రీ డేస్లో చాలా యూనివర్సిటీస్ నుంచి కూడా మనకైతే న్యూస్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ మనకు వీళ్ళు కోవిడ్ గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వబోతున్నారు అంటే పర్ మనకు ఒక రూమ్కి కేవలం ట్వెల్వ్ మెంబర్స్ స్టూడెంట్సే అలానే శానిటైజేషన్ ఎవ్రీ సెక్షన్కి మనకి మొత్తం రూమ్ మొత్తం శానిటైజేషన్ ఇలా కొన్ని చాలా రూల్స్ అనేవి ఉన్నాయి సెంట్రల్ కోవిడ్ గైడ్లైన్స్లో వాటన్నిటిని ఫాలో అయి అయ్యి మనకైతే క్రిస్టియన్ యూనివర్సిటీస్ వారైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు యాజ్ పర్ షెడ్యూల్ కాబట్టి అంతా ప్రిపేర్ అవ్వమని నేనైతే చెప్తున్నాను ఎందుకంటే మనకు ఎగ్జామ్స్ ఉంటాయో ఉండవు మనకి ఫైన అది మనకు వదిలిపెట్టండి ఇప్పటివరకు అయితే నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఎగ్జామ్స్ ఉంటాయి బట్ వన్ పర్సెంట్ కూడా మనకి క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి దానికోసం మనకి ఎవరు హోప్ పెట్టుకోవద్దండి బట్ నైంటీ నైన్ పర్సెంట్ మనకి ఎగ్జామ్ జరుగుతాయి కాబట్టి అందరినీ చదువుకోమని అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ వీడియోని అయితే లైక్ చేయండి జస్ట్ ఇన్ఫర్మేటివ్ మాత్రమే జస్ట్ కన్ఫర్మేషన్ మాత్రమే మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి